వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి నెలకు 40,000 రూపాయల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికి వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు, ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చేస్తాం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం చేయిస్తాం. ఎక్కడ చికిత్స చేయించుకున్నా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మొదలైనవన్నీ కూడా మెరుగైన హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. అన్ని రకాల వ్యాధులు ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. కిడ్నీ వ్యాధి, తల్సేమియా ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి ప్రత్యేకంగా 10,000 రూపాయలు పెన్షన్ నెల నెలా ఇస్తాం. ఆరోగ్యశ్రీ సేవలను ఇంకా మెరుగ్గా పగడ్బందీగా అందిస్తూనే మరోవైపు 2 ఏళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లను కూడా తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉన్నాయో ఫోటోలు మేము ముందుంచుతాం. 2 ఏళ్ల తర్వాత అవే హాస్పిటల్ను దశ మార్చిన తర్వాత వాటి ముఖ చిత్రాలు, వాటి ఫోటోలను మళ్ళీ మీ ముందు ఉంచుతాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పూర్తిగా పెంచుతాం.